గుత్తిపట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం ఆధ్వర్యంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్థానిక పట్టణంలోనే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని, అలాగే వాల్మీకులు కూడా ఈ విషయంపైన అవగాహన చేసుకుని రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని, ఎందుకంటే ఇప్పటికే ఎస్టీ రిజర్వేషన్లు పూర్తి అమలు కాలేదని, వాల్మీకులు వచ్చి చేరడంతో బీసీల రిజర్వేషన్ కంటే ఎస్టీ రిజర్వేషన్ల వల్ల తీవ్రంగా నష్టపోతారని, ఒకసారి బీసీ కులానికి చెందిన వాల్మీకులు పునరాలోచించి దీనిపై నిర్ణయానికి రావాలని, బీఎస్పీ పార్టీ ఎవరికైనా న్యాయం కోసం పోరాటం చేస్తుందని, దీనిపై ప్రభుత్వం మరియు బీసీ వాల్మీకులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణ, గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షులు విజయ్, నియోజకవర్గ ట్రెజరర్ బి వెంకటకొండయ్య, బీఎస్పీ నాయకులు ఎం రామాంజనేయులు, నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎరుకల హక్కుల పోరాట సమితి గుత్తి మండల నాయకులు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలు నాట్లో పట్టుకోనా నా నాకు విషయం అట్లా పట్టుకోవాలి. అంబేద్కర్ ఆలోచన విధానము మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలలో ఒక కులమైనటువంటి వాల్మీకుల్ని అంటే బోయల్ని ఎస్టీల్లో చేర్చబోతున్నానని చెప్పి ఒక మాట ఇచ్చినాడు మిత్రులారా. దీనికి బీసీల్లో ఒక భాగమైనటువంటి బోయలు వాల్మీకులందరూ కూడా మా బ్రతుకులు ఏదో మారిపోతాయి, మేము బాగుపడతాం, మాకు రిజర్వేషన్లు వస్తాయి, మేము కూడా ఎస్సీ ఎస్టీలాగా ఉద్యోగాలు చేస్తాం, ఊర్లు వెళ్తామని ఆనందపడతా ఉన్నారు మిత్రులారా. కానీ ఇది కపటంతో చేసిన కుట్ర అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ఇదే మాట చెప్పినాడు, వాల్మీకులందరినీ కూడా మిమ్మల్ని ఎస్టీల్లో చేరుస్తానని. ఆ రోజు వాల్మీకులందరూ కూడా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకాలు చేసినారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కాల్వ శ్రీనివాసులకి బోయ కులస్తున్న ఆయనకు కూడా పాలాభిషేకాలు చేసినారు. మా బతుకులు మారుతాయి అనుకున్నారు, కానీ ఏమీ మారింది లేదు మిత్రులారా. అట్లాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బీసీల్ని మోసం చేయడానికి ఆ మాట చెప్తా ఉన్నాను, అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఈరోజు రిజర్వేషను గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 15% 6% తప్ప ఇంకా పెంచింది మాత్రం లేదు. 50 సంవత్సరాల క్రితం 15% ఉన్న ఎస్సీ రిజర్వేషను 6% ఉన్న ఎస్టీ రిజర్వేషను అట్లాగే ఉంది. ఆ ఎస్సీ ఎస్టీలు బతుకులు ఈ రోజు కూడా మారలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు అంటరానితనంతో బాధపడుతూ ఉన్నారు, అవిద్యతో బాధపడుతూ ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్నారు, గుర్తులు లేకుండా ఉన్నారు, చదువు లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళని షెడ్యూల్ కులాల్లో చేర్చి ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినాడు. కాబట్టి ఆ రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీలు అంతో ఇంతో చదువుకుంటా ఉన్నారు. అది చూసి బీసీలందరూ కూడా వీళ్ళకి రిజర్వేషన్ల వల్ల ఎక్కువ పోతా ఉన్నారు, వీళ్ళు పైకి వెళ్ళిపోతా ఉన్నారని భ్రమపడతా ఉన్నారు. కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తి చేయటం లేదు. ఉద్యోగాలు పూర్తి చేయకోకుండా ఉద్యోగాలు ఫిల్అప్ చేయని కారణంగా
అనేక యూనివర్సిటీలో ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు కానీ మిగిలిపోయి ఉన్నాయి. మరి ఇప్పటికే ఎస్సీలకు అనేక మంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు, అట్లాగే ఎస్టీలు చదువుకున్న వాళ్ళు అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకే ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి, వాళ్ళకి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు రాకుండా ఉన్నాయి, వాళ్ళకి రైల్వేలో ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి. దీనికి తోడు బీసీలలో 27% రిజర్వేషన్ ఉంది, వాళ్ళని తీసుకొని వచ్చి 21% ఉన్న ఎస్సీ ఎస్టీలకి మధ్యలో రగడా పెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాడు. అంటే 27% ఉన్న రిజర్వేషన్లు బీసీలు అక్కడ కొట్లాడుకోకుండా, ఆ 27% సక్రమంగా పంచుకోకుండా, ఆ 27% సరిగా సద్వినియోగం చేసుకోకుండా, విద్యా ఉద్యోగ రంగంలో 27% రిజర్వేషన్ని కాదని 6% ఉన్న ఎస్టీ రిజర్వేషన్ లేకొచ్చి ఎస్టీల మీద భవిష్యత్తులో రేపు బీసీలు దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఈ రోజు ఎస్టీలకి బీసీల మీద కలుపుతా ఉన్నారు. బీసీలలో వాల్మీకులు ఈ రోజుకి అంతో ఇంతో సామాజికంగా ఆర్థికంగా ఎదిగి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు రాజకీయంగా వెనకబడి ఉన్నారు, మేము కూడా ఒప్పుకుంటాం. అందుకని మేము బీసీలకు ఒకటే మనవి చేస్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి మాట విని మోసపోవద్దండి, మీరు ఎస్టీలకు చేరిస్తే మా బతుకులు మారుతాయనుకోవద్దండి, మీకు అక్కడ 27% రిజర్వేషన్ ఉంది, అక్కడ మీరు కొట్లాడండి, రిజర్వేషన్ సక్రమంగా అమలు పరచమని మీరు డిమాండ్ చేయండి. బీసీల జనగణన జరగడం లేదు, జనాభా లెక్కలు తీస్తే బీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ ఇచ్చిందనుకో 52% బీసీలకు రిజర్వేషన్ ఈరోజు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది, కానీ 27% మాత్రమే ఇస్తా ఉన్నారు. మరి దానికోసం పోరాడుకోకుండా, దానికోసం కొట్లాడుకోకుండా ప్రభుత్వం ఎప్పుడైతే వైఫల్యం చెందుతాదో, ప్రజల్లో తన ప్రాబల్యాన్ని కోల్పోతాదో, ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి చిన్నిక్కులు చేస్తూ ఉంటాడు, ఇది మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను బీసీలకు అర్థం చేసుకోవాలని చెప్పి బీసీలకు మనవి చేస్తాను అనిపిస్తున్నారా. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు విఫలమైనాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో ఎవరికి కూడా ఈరోజు న్యాయం జరగడం లేదు, మహిళలకు న్యాయం జరగడం లేదు, బీసీలకు న్యాయం జరగడం లేదు, అమ్మఒడి పేరుతో బాబువడి పేరుతో డబ్బులు ఇచ్చి మనల్ని అడుక్కు తినే వాళ్ళుగా చేస్తూ ఉన్నారు. కానీ రోడ్లు కానీ ఈ యొక్క మన యొక్క కనీస వసతులు కానీ మురికి కాలువలు కానీ కనీస వసతులు వార్డులలో కల్పించడంలో విఫలమైనందువల్ల ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జిమ్మిక్కుల్ని అర్థం చేసుకొని బీసీలు దాన్ని వద్దు, ఈ పథకం మాకు అక్కర్లేదు, ఈ విధానము మేము బీసీల్లోనే ఉంటాము, బీసీల్లో జనగణన జరపండి, బీసీల జనాభా లెక్కించండి, బీసీ శాతం 27% రిజర్వేషన్ పెంచండి బీసీలకు అని చెప్పి డిమాండ్ చేయాలని బీసీలకు మేము మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే ఎస్టీలకు కూడా మేము మనవి చేస్తా ఉన్నాం, మీరు కూడా మా సోదరులే, బీసీలు కూడా మన సోదరులే, వాళ్ళ మీద మనం కక్షపూరితంగా పోకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పి 27% ఉన్న రిజర్వేషన్ వదిలిపెట్టి 6% లేకొచ్చి మేమే ఇక్కడ కొట్లాడుకుంటా ఉన్నాం, మేమే తన్నుకు చేస్తున్నాం, మాకే విద్యా ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో అవకాశం లేక చేస్తా ఉన్నాం. కాబట్టి మాతో వచ్చి మీరు కూడా మాలాగా అవసరం పడకండి, అంటరాడుతనాలు అనుభవించద్దండి, మీకు ఈరోజు విలువ ఉంది, ఆ విలువని కాపాడుకోండి అని చెప్పి బీసీలకి సోదరులుగా మనం వాళ్ళకి మనవి చేయాల్సిన అవసరం ఉంది, తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ ఎస్సీలను బీసీలను ఎస్టీలను మైనారిటీలను అందరినీ కలుపుకుపోయిపోయే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఇలాంటి ఎత్తుగడల్ని పసిగట్టగలుగుతుంది. కాబట్టి మీరందరూ బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలిపి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీసీల జనాభా లెక్కల ప్రకారము బీసీల జనసంఖ్య లెక్కిస్తుంది, బీసీలకు 52% రిజర్వేషన్ అమలు చేసే పార్టీ ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని తెలియజేస్తూ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు మా యొక్క మనవి ఏంటంటే మా పార్టీలో చేరండి, బహుజన సమాజ్ పార్టీ మన పార్టీ, మన పార్టీ అధికారంలోకి వస్తే మనమే రిజర్వేషన్లు ఇస్తాం, మనమే ఉద్యోగాలు ఇస్తాం, మనమే ఉపాధి కల్పిస్తాం, ఆ వైపుగా మీరు అర్థం చేసుకొని ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. బలంగా ఉన్న బీసీలని ఎస్టీ జాబితాలకు చేస్తానని అనడము తీరని అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పాలనాపరంగా అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు కనపడతా ఉన్నాయి మన కళ్ళ ముందర. ప్రభుత్వాలు పాలనాపరంగా విఫలమైనప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏవేవో జిమ్మిక్కులు చేస్తూ ఉంటాయి, ఏవేవో ఒక కృత్రిమమైనటువంటి సమస్యను సృష్టిస్తామని చెప్పి 1400లోనే నెపోలియన్ ఆనాడే చెప్పినాడు, ప్రభుత్వాలు విఫలమైనప్పుడు కృత్రిమ సమస్యల్ని సృష్టించి
ప్రజల దృష్టిని మరలిస్తాయని చెప్పి ఆనాడు చెప్పిన వాళ్ళు చెప్పాలి. ఈనాటికి అవే జరుగుతూ ఉన్నాయి. అటు కేంద్రంలో అయితేనేమి, ఇది రాష్ట్రంలో అయితేనేమి, ప్రభుత్వాలు విఫలమైన ప్రభుత్వాలే. విప్లారా నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ఎస్సీలకు 15% ఉన్నటువంటిది ఈ రోజు 17% చేసింది. ఎస్టీలకు 3% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు 7% చేసింది. పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఇస్తా ఉంది. మిగతా అదనపు 50% కాకుండా 69% అంటే మిగతా 19 దగ్గర దగ్గర 20% ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ జనాభా జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి. ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని మానుకోవాలి. మనుషులకు మనుషులుగా దంతరాలు పెంచే ఈ విధానాన్ని మానుకోవాలి అని తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మేము తెలియజేసేది ఒక్కటే, వీళ్ళంతా ఒక విధమైనటువంటి పిచ్చి ఊహలతో ఒక వ్యూహాత్మకమైన కళ లోకంలో వీళ్ళు జీవిస్తా ఉన్నారు. ఈరోజు మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, మీరా కలడుగానే ఆ లోకాన్ని విడనానండి. వాస్తవాన్ని చూడండి. బహుజన్ సమాజ్ పార్టీ చెప్పే విషయాల గురించి ఆలోచించండి. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ అభివృద్ది గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ ఉన్నతి గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ విద్య గురించి ఆలోచిస్తుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని మనమందరం కలిసి మద్దతిస్తే, దాన్ని అభివృద్ది పదంలో నడిపించగలిగితే మనము మన రాజ్యాన్ని మనమే స్థాపించుకోగలుగుతాము, మన చట్టాలను మనమే తయారు చేసుకోగలుగుతాము, భవిష్యత్ తరాలకి మంచి ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు ఇవ్వగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ జేబీఎం తెలియజేస్తున్నాం. మిత్రులారా, జేబీఎం.